ఉత్తప్పం ఎట్లుంది? బాగుంది, మొన్న మనం మిరియాలగూడలో తిన్నాగా అందుకన్నా బాగుంది. బాగా కాలిందా లోపల వర్క్? చాలా బాగుంది. హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ఓతప్పం. మనం ఒక్క బియ్యము మినపగుండ్రుల్ని నానబెట్టి రుబ్బి పెట్టుకున్నామంటే ఎన్ని రకాల వెరైటీ అయిన టిఫిన్స్ వేసుకోవచ్చో. ఈ ఓతప్పం అయితే నేను ఎప్పుడూ వేయలేదు, పొంగడాల్లాగా వేసుకుంటాం మేము. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. ఈ ఓతప్పం నేను మొన్న ఈ మధ్య మిరియాలగూడ వెళ్ళాను, అక్కడ మా తమ్ముడు సుధా తెలుసు కదా మీకు కూడా, తను తీసుకొచ్చాడు పొద్దున్నే టిఫిన్గా. అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎలా చేయాలో కనుక్కొని మరీ చేశాను నేర్చుకొని. అయితే ఇంక ఇప్పుడు ఈ ఓతప్పం ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక కప్పు మినపగుండ్లు తీసుకుంటే 2 కప్పులు బియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న బియ్యం పప్పుని కూడా కొంచెం గట్టిగానే మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బేసి మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసుకోండి. ఇప్పుడు ఈ పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. తెల్లారేసరికి మనకి ఇలా పొంగితే ఓతప్పం మంచి టేస్ట్ వస్తుంది. పిండి మెత్తగానే రుబ్బుకోండి రుబ్బుకునేటప్పుడు. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా చేత్తోటి. ఈ పిండి మరీ పలచగా అవ్వకుండా చూసుకోండి. ఒకవేళ మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోండి. ఇక్కడ మీకు చూపిస్తుంటే అర్థమవుతుంది కదా, ఇలా మనం గెరెట్తో అంటే ఇలా జారుతూ ఉండాలి గట్టిగా. ఇంక ఇప్పుడు ఈ ఓతప్పం మీద వేసుకోవటానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చీలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు సన్న అల్లం తరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్లు సన్నటి కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యారెట్ తురుము, అలాగే వేరుశనగ పప్పు వేశారు వాళ్ళు ఓతప్పంలో, అవి చాలా బాగున్నాయి. కొంచెం ఒక గుప్పెడు వేరుశనగ ఇత్తనాలు నూనె లేకుండా విడిగా ఏం చేసుకొని ఇలా పొట్టు తీసేసి పెట్టుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఈ 3 కూడా ఇలా కలిపేసి పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా మీరు ఎన్ని ఓతప్పాలు వేసుకోవాలి అనుకుంటే వాటికి తగ్గట్టుగా వేసుకోండి. ఒక్కొక్క దాని మీద అయితే ఎక్కువ ఏమీ పట్టవు, ఒకటి తిన్నామంటే చాలు కడుపు నిండిపోతుంది. మా వారికి అయితే ఓతప్పం చాలా బాగా నచ్చింది. మామూలుగా ఎప్పుడన్నా వీడియో తీసుకుంటాను ఎలా ఉందో చెప్పండి అని అడిగితే వద్దులే ఇప్పుడు అంటారు. అలాంటిది వీడియో తీసుకో ఎలా ఉందో చెప్తాను అని అడిగి మరీ చెప్పారు, మీరు స్టార్టింగ్లో చూశారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అట్ల పేనం అంతా కూడా ఆయిల్ అప్లై చేయండి. పేనం వేడెక్కిన తర్వాత ఇలా ఒక గెరెట్తో గెరెట్ పిండి వేసుకోండి. ఈ పిండిని మనం మామూలు దోశలాగా పలచగా అనకూడదు, ఇలా కొంచెం లైట్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి చాలు. మీకు మరీ మందంగా ఉన్న పర్వాలేదు అనుకుంటే అలా వదిలేసినా ఏం కాదు. ఈ ఓతప్పాలు వేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ సిమ్లో ఉంచుకోండి, నిదానంగా కాలాలి ఇవి. ఇప్పుడు దీని మీద అన్నీ కూడా మనం రెడీ చేసి ఉంచుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకోండి. ముందుగా మనం వేయించి ఉంచుకున్న శనగిత్తనాలు పప్పులు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం తరుగు, కొత్తిమీర, క్యారెట్టు అన్నీ కూడా వేసేసుకోండి. మనం ఏమైతే వీటికి రెడీ చేసి ఉంచుకున్నామో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఉప్పు, కారం, జీలకర్ర కూడా కలిపి ఉంచుకున్నాం కదా, అది కూడా ఇలా ఓతప్పం మొత్తం కూడా పై పైన వేసుకోండి. ఇప్పుడు ఇంకా ఓతప్పం చుట్టూ ఓతప్పం పైన కూడా ఇలా ఆయిల్ వేసుకొని నిదానంగా కాలనివ్వండి, ఎర్రగా కాలితే బాగుంటుంది. మనం పేనం మీద పిండి వేయగానే ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా వేసుకోవటం వల్ల మనం ఇలా తిరిగేసినా కూడా అవేమీ ఓడిపోకుండా అలా అతుక్కుపోయి ఉంటాయి. చూడండి ఎంత బాగుందో ఓతప్పం రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మీకు చిట్టి చిట్టి ఓతప్పాలు కూడా వేసి చూపిస్తాను. ఇందులో స్పెషల్ ఏం లేదు, ఇలా చిన్న చిన్న సైజుగా వేసుకొని ఇప్పుడు మనం ఏమైతే రెడీ చేసి ఉంచుకున్నామో అవన్నీ కూడా వీటి మీద కూడా వేసుకొని కాలిన తర్వాత తిరిగేసేసుకోవటమే. నాకు ఈ పేనం మీద 6 ఓతప్పాలు అయితే వచ్చాయి. కొంచెం చిన్న చిన్నగానే వేసుకోండి, పేనాన్ని బట్టి వేసుకోండి మీరు సైజు. ఇంక ఇక్కడ నేను వేసిన చిట్టి చిట్టి ఓతప్పాలు మాత్రం, వీటిని మాత్రం నేను ఏమాత్రం కూడా పిండి స్ప్రెడ్ చేయలేదు. ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని. చుట్టూ ఆయిల్ వేసుకొని ఎర్రగా కాలిన తర్వాత తిరిగేసేసుకోండి. మనం స్టవ్ సిమ్లో ఉంచి కాలుస్తున్నాం కాబట్టి ఇవి ఆల్రెడీ కాలే ఉంటాయి. తిరిగేసిన తర్వాత ఎక్కువసేపు ఏమి అవసరం లేదు, 1 నిమిషం 2 నిమిషాలు ఉంచేసుకొని తీసేసుకోండి.
అప్పుడు మనకి ఎర్రగా కాలిన వైపు క్రిస్పీగా మెత్త మెత్తగా చాలా బాగుంటాయి. మనం శనగపప్పులు వేసామా, అవి అక్కడక్కడ తగులుతూ ఎంతో బాగుంటాయి. ఇంకా పాన్ మీద ఇలా ఊతప్పం వేసుకునే ప్రతిసారి కూడా ఒక క్లాత్ తోటి ఇలా శుభ్రంగా తుడిచేసి వేసుకోండి, నీట్గా ఉంటుంది పాన్. అంతే, ఎంతో టేస్టీగా పెద్ద పెద్దవి చిట్టి చిట్టి ఊతప్పాలు రెడీ అయిపోయాయి. చూసారా, పిండి ఒక్కటే అయినా కూడా మనం వేసే తీరులో ఎన్ని రకాలు వేసుకోవచ్చు. ఈ పిండితోటే పునుగులు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు. దేని టేస్ట్ దాందే, ఒకదాని టేస్ట్ ఒకదానికి ఉండదు, పిండి ఒకటే అయినా సరే. ఇవి ఏ చట్నీ లేకుండా ఇలాగే తినేయచ్చు. చట్నీ కావాలంటే పల్లీ చట్నీ, పచ్చిమిరపకాయ చట్నీ, కొత్తిమీర చట్నీ ఏదైనా చేసుకోండి, మీ ఇష్టమైంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.